ओम शांति। नेनु का आत्मनु ज्योति स्वरूपाने मेरसे नक्षत्राने प्रकाश स्वरूपाने అనుభవం చేయండి। నా నుండి వెలువడే ప్రకాశం శరీరం అంతా వ్యాపిస్తూ నా నుండి వెలువడే ప్రకాశంతో ఒక ప్రకాశ శరీరం తయారవుతుంది। ఫరిస్తా శరీరం ఫరిస్తా శరీరంతో సహా నేను ఈ శరీరం నుండి దూరంగా ప్రపంచం నుండి అతీతంగా బాప్ దాదాకి సమీపంగా వెళ్తున్నాను। ఎంత తేలికైన శరీరం, ప్రకాశం వెదజల్లుతున్న ఈ శరీరం, నాకు చాలా సుందరంగా కనిపిస్తుంది। మేఘాలు దాటుతూ సూర్య చంద్ర నక్షత్రాలు దాటుతూ నేను సూక్ష్మ లోకానికి చేరుకుంటున్నాను। బాప్దాదాల యొక్క ప్రేమ దృష్టి నన్ను చాలా సమీపంగా ఆకర్షిస్తుంది। నేను బాప్దాదాకి సన్ముఖంగా సమీపంగా ఉన్నాను।
శక్తి సంపన్నుడు. గుణ సంపన్నుడు. తన దృష్టితోనే నాకు శక్తులని గుణాలని నింపుతున్నారు. బాప్ దాదా తన యొక్క వరదాని హస్తంతో నా తల నిమ్మరుతూ ఎన్నో వరదానాలను ఇస్తూ ఉన్నారు. అనుభవం చేయండి బాబా ఇచ్చే ఒక్కొక్క వరదానాన్ని. ఎన్ని వరదానాలు వరదానాలతోనే నా ఒడి నిండిపోతుంది. వరదాత, విధాత, భాగ్య విధాత, నా భాగ్య రేఖను గీస్తూ ఉన్నాడు. ఇంత అదృష్టం వరదాత భాగ్య విధాత నావాడయ్యాడు. నాకు ఇంక ఏ శ్రమ లేదు, వరదానాలే నన్ను నడిపిస్తాయి. పవిత్రత సాగరుడు, శివ బాబా, సంపూర్ణ పవిత్ర జీవితాన్ని గడిపిన బ్రహ్మ బాబా నా ఎదుట ఉన్నారు.
వారి యొక్క పవిత్రత కిరణాలు నా పైన పడుతున్నాయి. పవిత్ర దృష్టి నేను పొందుతున్నాను. పవిత్రత శక్తి నన్ను బాబా సమానంగా చేస్తుంది. బ్రహ్మ బాబా, పరోపకారి మరియు బాల బ్రహ్మచారి తన మరుజీవ జన్మలో ఆది నుండి అంతం వరకు పవిత్రంగా ఉన్నాడు. నేను కూడా బ్రహ్మ బాబా సమానమైన పవిత్ర జీవితాన్ని గడుపుతాను. ఒకటి బాల బ్రహ్మచారిగా ఉండడం, ఇంకొకటి బ్రహ్మని ఆచరించడం. నేను బ్రహ్మని ఆచరిస్తూ అడుగులో అడుగు వేస్తూ బ్రహ్మ బాబా సమానంగా తయారవుతాను. బ్రహ్మని ఆచరించడమే బ్రహ్మచారి కావడం. బ్రహ్మచారిగా అవ్వడము అంటే పూజనీయులుగా మహిమా యోగ్యులుగా అవ్వడం. అనేక జన్మలు పవిత్రమైన పూజనీయమైన దేవతా జన్మలు నేను పొందాను.
సత్యత్రేత యుగంలో దేవతా జన్మలను పొందడమే కాదు, ద్వాపర కలియుగాల్లో కూడా నన్ను భక్తులు ఎంతో పవిత్ర భావనలతో పవిత్రత వ్రతాన్ని ధరించి పూజిస్తూ ఉన్నారు. ఇదంతటికీ కారణం నేను బ్రహ్మను ఆచరించడం. నేను బ్రహ్మచారిగా అవ్వడం వలన ఎన్ని జన్మల ప్రాప్తి, బ్రహ్మ జీవితం నాకు ఉదాహరణ. బ్రహ్మ జీవితమే నా జీవితానికి ప్రేరణ. ఎంత అదృష్టం, నా జీవితానికి ఉదాహరణగా బ్రహ్మ బాబా ఉన్నాడు, శివ బాబా నాకు బ్రహ్మని ఎగ్జాంపుల్గా ఉంచాడు. చాలా సహజం, కేవలం అడుగులు అడుగు వేస్తూ వెళ్తే చాలు. గుర్తు తెచ్చుకోండి బాబా యొక్క జీవితాన్ని. బ్రహ్మచారిగా అవ్వాలి అంటే బ్రహ్మ బాబా జీవితం, జీవిత చరిత్ర, కళ్ళు కద్దినట్టు కనిపించాలి. అప్పుడే బ్రహ్మను ఫాలో చేయగలుగుతాం. బ్రహ్మ శివ బాబా చెప్పిన డైరెక్షన్ వెంటనే జీవితంలో ధారణ చేసేవాడు. ఎప్పుడు ఆలోచించలేదు ఇలా చేస్తే తర్వాత ఎలా అని. బాబా చెప్పాడు అంటే అంతే, పూర్తి విశ్వాసంతో ఆచరణ చేసేవాడు. బ్రహ్మ తను చేస్తూ వెళ్ళాడు, ఇంకెవరి గురించి ఆలోచించలే. బ్రహ్మ బాబా పవిత్ర ఆలోచనలతో శ్రేష్టమైన ఆలోచనలతో విశ్వ కళ్యాణకారి ఆలోచనలతో తన జీవితాన్ని
చాలా ఉన్నతంగా చేసుకున్నాడు. ప్రపంచానికి ఆది పురుషుడిగా అయ్యాడు. బ్రహ్మ బాబా విశ్వ కళ్యాణకారి బాధ్యతని తీసుకోవడం వలన సర్వాత్మల యొక్క కళ్యాణం చేసేవాడు. అందరి పట్ల బాబాకి పరోపకారం ఉండేది. ఎవరెలా ఉన్నా, ఎలాంటి వారైనా బాబా ఆత్మిక దృష్టితో చూసేవాడు. నేను కూడా నా జీవితంలో అందరినీ ఆత్మిక దృష్టితో చూస్తాను. ఆత్మిక దృష్టితో చూస్తుంటే అందరు నా సోదరాత్మలు, ఆత్మల యొక్క పవిత్రత గుణం నాకు కనిపిస్తుంది. ఆత్మిక దృష్టి ఆత్మిక దృష్టి పరమాత్మ స్మృతిని కలిగిస్తుంది. ఆత్మిక దృష్టి మనలో సోదర భావాలను క్రియేట్ చేస్తుంది, పవిత్ర ఆలోచనలను క్రియేట్ చేస్తుంది. ఆత్మిక దృష్టి నాలో అందరి విశేషతలను గ్రహించే గుణాన్ని నింపుతుంది. బ్రహ్మ బాబా ఆత్మిక దృష్టి కోసం ఆత్మ యొక్క అభ్యాసం చాలా చేశాడు. ఎంత అదృష్టం, నా జీవితానికి ఎగ్జాంపుల్గా ఆదిపిత, ఆది దేవుడు, సృష్టికి మొట్టమొదటి రాకుమారుడు, నాకు ఎగ్జాంపుల్.
నా దృష్టి కేవలం బ్రహ్మ బాబా జీవితంపైనే. కేవలం నేను బ్రహ్మను చూస్తూ అడుగులు వేస్తూ వెళ్తే నా బాబా సమానమైన లక్ష్యం నేను చేరుకుంటాను. నేను గుర్తు తెచ్చుకుంటున్నాను బ్రహ్మ జీవితాన్ని. తన జీవితంలో ఎన్నో అద్భుతాలను చూపించాడు. ఒక్క సెకండ్లోనే శివబాబా డైరెక్షన్తో అన్ని త్యాగం చేశాడు. త్యాగం చేసి భాగ్యాన్ని పొంది త్యాగాన్ని కూడా త్యాగం చేశాడు. ఆ త్యాగమే తపస్సుకి ఆధారమైంది. ఆ తపస్సే తన పవిత్ర జీవితం. నేను బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి అంటే మొదట నాలో నేను నాది అనేది త్యాగం చేయాలి. ఆ రెండు త్యాగం చేస్తే బ్రహ్మని ఫాలో చేయడం చాలా సహజం. అనుభవం చేయండి, గుర్తు తెచ్చుకోండి. జీవితంలో ఎన్నో విషయాలలో నేను నాది అన్నింటినీ త్యాగం చేయండి.
నేను నాది అనుకునే పాత స్వభావాలు, పాత సంస్కారాలు, బలహీనతలు అన్ని త్యాగం చేస్తాను. అప్పుడు నేను తపస్సు చేయగలను, బ్రహ్మ బాబాని సంపూర్ణంగా ఫాలో చేయగలను. నాది అనేది నా దగ్గర ఉన్నంతసేపు నేను అడుగులో అడుగు వేయలేను. నా తపస్సులో ఒకే ఒక లక్ష్యం బాబ్ సమాన్గా అవ్వడం. దాంతోనే విశ్వసేవ జరుగుతుంది. దాంతోనే విశ్వాత్మలకి నేను పరోపకారిగా అవుతాను. అనేక ఆత్మల ఉపకారానికి నేను నిమిత్తం అవుతాను. నేను బ్రహ్మచారిగా అవుతాను. ఓం శాంతి, ఓం శాంతి. जन्म
बड़ा ही मूल्यवान है तुम्हारा ये जन्म, तुम्हारा ये जन्म। जगत की कर्म भूमि में करो भले कर्म, करो भले कर्म। अच्छे रखो विचार, उत्तम करो व्यवहार। अच्छे रखो विचार, उत्तम करो व्यवहार। आदर्श व्यक्ति की ये पहचान है, जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है। अपनी आँख में अमृत रखो विमल विमल, सदा विमल विमल। तुम अपनी आँख में अमृत रखो विमल विमल, सदा विमल विमल। तुम्हारी वाणी में माधुर्य हो सरल सरल, सदा सरल सरल। तुम हो के निर्विकार, सबका करो सत्कार। तुम हो के निर्विकार, सबका करो सत्कार। ये जन्म तुम्हारा इम्तिहान है, जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो।